హలో మార్కస్ అసలు ఏడునో నా ఏం చేస్తున్నావ్ అన్ని మంచి శకునంలో సినిమా టైటిల్ సాంగ్ ఇచ్చి రీమిక్స్ చేయమను మనకి చాలా స్లోగా ఉన్నది సాంగ్ చాలాది పాట మంచిగానే ఉన్నది స్లోగా ఉన్నది కాకపోతే ఏమున్నది డించిక్ 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 అని దానికి ఒక ఫాస్ట్ చేసేసి పాటను గజిబిజి గజిబిజి చేసేసి క్లోజ్ చేసేస్తాం అయిపోయింది సూపర్ హిట్ అంటారు ఇంతే ఇంతే కదా ఇంకేమీ లేదు అరే మనం డిజే తిందురా మనం ఏది కొడితే సూపర్ హిట్ అది పాట మన పాటలాగా ఉంది కదా కదా हीरो माला हीरो हीरोइन हलो हलो फैंटास्टिक मूवी ब्लॉक बस्टर चला इंक रिलीज अभी ट्रेलर अभी सारी 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 पाट मैं ब्यूटीफुल सांग नमले 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 अंटे आ नमलुडु कादु डार्लिंग अंटे मंदी ఫీల్ ఉన్న సాంగ్ డల్లింగ్ అట్లా కాదు నువ్వు ఫీల్ అంటున్నావు బయట పబ్లిక్ స్లో అంటారు నీకు అర్థమైందా అది మీరు ఒకసారి ఆ కథ వింటే కొంచెం క్రియేటివ్లీ డీజే గారు ప్లీజ్ స్టోరీ చెప్తారా నాకు మీరు ఏం చెప్పినా నేను కొట్టేది ఒకటే మీకు అర్థమైందా రావచ్చుగా మా డైరెక్టర్ గారిని కూడా కల్పిస్తాను ఆవిడ చెప్తారు బాగా చెప్తారు ఆవిడ కథ డైరెక్టర్ని కూడా కల్పిస్తారా కల్పిస్తా వాళ్ళు ఊకే ఏవేవో చెప్తుంటారు బ్రో మనకు అర్థం కాదు అన్నీ ఒకసారి ప్లీజ్ నాకోసం నాకేమో టైం లేదు అక్కడ టామ్ క్రూస్ వెయిట్ చేస్తాను చాలా బిజీగా ఉన్నా బ్రో నేను ఏంది చెప్పు ఫాస్ట్ కొట్టేస్తా రీమిక్స్ మా డైరెక్టర్ డలి మంచి ఉన్నావా అచ్చా మొన్న కలిసినావు యాకూత్పూర్ యూత్ ఫెస్టివల్ గుర్తున్నా అరే 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 అవును నువ్వే కదా జుట్టు చూసి అదే అనుకున్నా నేను ట్రీట్మెంట్ మంచిగా లేకుండే మీ వల్ల అది ఏమైంది చాయ్ చెప్తే కాఫీ ఇచ్చారు ఏదో వేస్ట్ ఉండే కాదు ఇంతకీ ఏంది నెక్స్ట్ సినిమా నాతోనని చెప్పి నువ్వు ఇడ తిరుగుతున్నావు అరే ఇది కథం చేయాలా లేదా ఇదేనాక నెక్స్ట్ నాతోనా అవును మరి ఇద్దరు ముగ్గురికి వేరే వేరే కూడా చెప్పిన ఉంటా ఇదే మాట నువ్వు కమర్షియల్ ఫ్యాంటసీ కూడా చేసేసేయండి ఫ్యాంటసీ కూడా చేసేసేయండి నాగశ్వనే కదా మన ప్రొడ్యూసర్ అవును కే మూవీలో డిలీటెడ్ సీన్స్ ఏమను ఉంటే యాడ్ చేసేసేయండి ఉంటే యాడ్ చేసేసేయండి సరిపోయింది హీరోలను కొట్టుకొని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి చేసేసేయండి క్లోజ్ చేసేసేయండి అయిపోతుంది అది కూడా ఎందుకు అట్లా అట్లా చెప్పి ప్రమోషన్ చేయొచ్చు అంత ఫ్యాంటసీ నడుస్తుంది ఇప్పుడు విరూపాక్ష చూడలేమన్నా ఇప్పుడు అలాగే ఐడియా రాలేదు నువ్వు ముందు తగలలేదు అన్నట్టు ఇల్లు నాకు ముందు చెప్పాలి నా దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటి ఐడియా నా దగ్గర ఇంకా తెలుసా మీకు అట్లా ఉంటది మనతో ఇప్పుడు పోయి ఎత్తుకుంటే ఎడిటింగ్ రూమ్ లో ఏమేమి ఉన్నాయి మీకు చాలా కంఫర్టబుల్ కదా మాల్విక గారు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మీకు అవునండి మీ ప్రీవియస్ మూవీస్ చూసినా నేను అవును ఓ మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు కాలేజీలో జాయిన్ అయ్యి తర్వాత మీకు చదువు వచ్చి రాక తర్వాత కాలేజీలో పిల్లగాడు తగిలి మళ్ళా మీరు ప్రాణం నడిపి కాసేపు మీ ఇంట్లో వద్దని కాసేపు వాళ్ళ ఇంట్లో వద్దని ఇంకొంచెం సేపు మళ్ళీ మీరు రెండు పాటలు పాడి మళ్ళీ మీకు జాబ్ వచ్చి మీరు టీ షర్ట్ల నుంచి హీరో ఫార్మల్స్ వచ్చి మీరు మొదలు పెడితే అది ఆ ఊరవతల వరకు పోతుంది సో బేసిక్గా మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు బాబాయ్ నిన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు మూవీస్ ఎందుకు చేస్తున్నారు అసలు మూవీస్ ఎందుకు చేస్తున్నారు ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వేం చేస్తున్నావు నేనా నేను ప్యూర్లీ హీరో వల్లనే సోకోవాలి చేస్తున్నా సినిమాలు నేను
సేమ్ సేమ్ కదా సేమ్ మనం క్లారిటీ ఉంటే మనము బ్యాగేజ్ ఎమోషనల్ లగేజ్ ఉండదు మనకు సోక్ ఎక్కువ ఓకేనా కొట్టండి ఈ సాంగ్ రీమిక్స్ చేయాలి కదా సి ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు ఒక మూవీ మూవీ అంటే ఏంటి ఆర్టిస్టిక్ వర్క్ చాలు ఊరికే అర్ధరాత్రి ఐస్ క్రీమ్ మాడి కాడ కొట్టుకున్నట్టు కాదు మ్యూజిక్ కొట్టడం అంటే వేరే డిస్కషన్ ఏ మూవీకైనా కానీ మనం ఒక మ్యూజిక్ కొడుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మీరు చెప్పండి స్టోరీ స్టోరీ మీరు చెప్పండి క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ మీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ నాకు తెలియదు క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అన్న క్యారెక్టర్ క్యారెక్టర్ నా దృష్టిలో ఏ మూవీకైనా ఫస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా పేమెంట్ పేమెంట్ కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా అయినా పేమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆకలి నుంచి తలకైన పోస్తే మ్యూజిక్ రాదు పేమెంట్ విత్ జీఎస్టీ అంటావు పేమెంట్ విత్ జీఎస్టీ కొట్టండి మల్లిక గారు ఇప్పుడు ఈ మూవీలో అన్లైక్ యువర్ ప్రీవియస్ మూవీ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఇంత డిఫరెంట్ ఉండబోతోంది నా ప్రీవియస్ ఇంటెన్స్ డ్రామాటిక్ వర్క్ డిజిటల్ చూస్తే మీరు మీకు అర్థమవుతుంది సో వెరీ సీరియస్ మూవీ అది డీజే టిల్లువా ఎవడి సొల్లుగాడు అట్లనే మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమా నా క్యారెక్టర్ దీంట్లో కొంచెం టైప్ ఏ ఆర్గనైజ్డ్ టైప్ ఏ పర్సనాలిటీ కొంచెం కంట్రోలింగ్ గా ఇక్కడ స్టార్ట్ చేసిరా ఇయన్ని టైప్ ఏ సదు ఎక్కడ చెప్పొద్దని చెప్పి నా పిల్లలకు గవే అవుతది మరి కాదు బాబాయ్ టైప్ ఏ ఏంటి బాబాయ్ బిగినర్స్ మిస్టేక్స్ ఇయన్ని టైప్ బి ఏంటి బాబాయ్ ఇదంతా బ్లడ్ గ్రూప్ లాగా ఇదంతా ఆ బిగినర్స్ మిస్టేక్ మనం చేస్తున్నట్టున్నారు బిగినర్స్ మిస్టేక్ మీ క్యారెక్టర్ టైప్ ఏ అంటే ఒక డామినేటింగ్ కంట్రోలింగ్ అదా దట్స్ ది ఓన్లీ టైప్ అది ఓన్లీ టైప్ అది అంటే అమ్మాయిలందరూ అదే టైప్ అంటావు అని నేను అనలే నువ్వు అంటు ఓకే సో వెరీ డామినేటింగ్ కంట్రోలింగ్ మీ ట్రైలర్ చూసాను నేను అందరిని ప్రిన్సిపల్ లాగా చేస్తున్నారు మీరు క్లాస్ బీక్తున్నారు అందరికి కొంచెం మైజర్లీ మైజర్లీ తెలుగులో మైజర్లీ ఏంటది అంటే పీనాష్ కంజూస్ ఏం కావాలి కొత్త డ్రెస్ సార్ yes ఓకే ఇక్కడ నుంచి నువ్వు ఏం కొన్నా నీ పెళ్లి బడ్జెట్ లోంచి కట్ కంజూస్ తెలుగులో 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 కంజూస్ ఏ మా హైదరాబాద్ తెలుగు సో వెరీ మైజర్లీ కంజూస్ ఓకే ఎందుకు అట్లా ఎప్పటి నుంచి బ్యాక్ స్టోరీ బ్యాక్ స్టోరీ చిన్నప్పుడు పాలు సరిగా పట్టలే ఆమె తక్కువ పట్టి అప్పటి నుంచి హెయిర్ స్టైల్ మంచిగా ఉంది నీ ఐస్ కూడా బాగుంది నీ క్యారెక్టర్ ఏంటి మూవీలో మన క్యారెక్టర్ చిల్ చిల్లా చిల్ ఓకే నో ప్రాబ్లం ఓకే నో ప్రాబ్లం సరదాగా ఉంటుండే సరదాగా చిల్ నవ్వుతూ నవ్విస్తూ లైక్ యూ బేసికల్లీ టైప్ ఏ కాదు టైప్ ఏ కాదు ఇది వేరే టైప్ వేరే టైప్ వేరే టైప్ ఇది వేరే మన టైప్ ఇది అంతో టైప్ అవును అదో టైప్ అదో టైప్ క్యారెక్టర్ సో బాయ్స్ విల్ బి బాయ్స్ అనే కైండ్ ఆఫ్ రోల్ ఇది ఆ ఇంచుమించు ట్రైలర్ లో చూసాను దేర్ వాస్ వన్ డైలాగ్ దట్ యు సెడ్ దట్ వాస్ రియల్లీ నైస్ వేర్ ఐ ఫెల్ట్ ప్రాబ్లీ అదేదో లాస్ట్ కి వస్తాయో అనిపించింది నాకు దట్ నేను ఇంతే నాకు చదువు రాదు నాకు గోల్స్ లేవు నాకు ఇది లేదు అని నేను చదువు యావరేజ్ ఆటలు యావరేజ్ బేసిక్ లైఫ్ లో యావరేజ్ సో ఐఎమ్ షూర్ ఇట్స్ క్వైట్ అ జర్నీ టు అరైవ్ టు దట్ పాయింట్ ఇన్ ది ఫిల్మ్ కైనా సతాయిస్తుంది కదా నేను చదువుకో పైసలు సంపాదించు అబ్బో కిదంత పెద్ద జోక్ లా ఉంది కదా ఏమైనా ప్రాబ్లం వస్తే మీ నాన్న ఉన్నాడు చూసుకోవడానికి లైఫ్ ఇస్ సో డామ్ ఈజీ ఫర్ యూ అన్ని చూసా ట్రైలర్ లో నేను అది నీ బాధ భరించలేక లాస్ట్ కి నాకు చదువు రాదు నాకు చదువు రాదు నాకు గోల్స్ లేవు అని చెప్పేశాడు మనోడు ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవడానికి అంటే ఇట్లా ఒక అందరు మంచోళ్ళు మంచి అంకుల్ మంచి ఆంటీ మంచి నైబర్స్ మీ సినిమాలో పాలు పాలియనికి వచ్చినట్టు మంచోడు ఉంటాడు పేపర్ వేసుకునేటోడు మంచోడే మనుషులు మంచోడ్రా మనిషి అంటేనే మంచోడు అంత పొద్దుగాల 5 గంటలు నిద్ర లేచేటోడు మంచోడు అని ఉంటాడు ఎంత చిరాకేస్తుంది 5 గంటలకు నిద్ర లేచి నువ్వు కాఫీ తాగడానికి వాడు కూడా పాలు వేయాలంటే వాడికి ఎంత కోపం రావాలి అందరు మంచోళ్ళు ఉంటారు మీ సినిమాలో ఏంటి రీజన్ ఏంటి అందరిని మంచోళ్ళనే పెట్టడానికి మరి గలీజ్ గారు అందరు నీ సినిమాలో పెట్టుకున్నావు కదా మరి నాకేమంటే మిగులుతలేరు మిగులుతలేరు మీరు మంచోళ్ళని పెట్టుకున్నారు కాబట్టి మేము గలీజ్ గారు అని పెట్టుకున్నాము కొట్టాలి కొడతలేరు టైం మరి ఇప్పుడు మన ఇద్దరం ఎట్లా చేస్తాం మీ సినిమాలోనేమో ఒక మంచి ఫ్యామిలీ ఇప్పుడు ఇది ఈ బ్యానర్ లో ప్రీవియస్ ఫిల్మ్ తీసుకుంటే కూడా సీతారామమ్మ ఆల్ వార్మ్ నైస్ పీపుల్ నైస్ క్యారెక్టర్స్ ఈ ట్రైలర్ కూడా అట్లాగే ఉంది మంచోళ్ళు ఉన్నారు మంచి అంత ఒక మంచి అంకుల్ మంచి అబ్బాయి మంచి అమ్మాయి మా సినిమాలోనేమో మర్డర్ చేసి ఇరికిచ్చేసిన పిల్ల డ్రగ్స్ కొట్టుకుంటున్న వాడు ప్రిన్స్ గారు వాడు వీడియోలు పెట్టుకుని తిరుగుతున్న బ్రహ్మాజీ గారు మా సినిమాలోనేమో మొత్తం ఈ టైప్ మంచి రాధికా ముచ్చటి చెప్తలేదు అదే అదే
అడ్డర్ చేసి ఇరికిచ్చిందంటే ఇంకెవరు కొన్ని కొన్ని నేమ్స్ లోపల నుంచి రావు నోట్ల నుంచి భయం అయితే మేము ట్రెండింగ్ అయినాము ఆమె వల్ల ఆమె వల్ల. సో ఇప్పుడు మరిద్దరు మరిద్దరం చేస్తే ఏంటి మూవీ మరి అది ఎట్లుండబోతుంది అది? నాకైతే మంచి మంచి పనులన్నీ నువ్వు చేయిపోయకు. పొద్దున లేచి నమస్కారం పెట్టి సూర్యుడికి తులసి చుట్టూ కోట చుట్టూ తిరిగి మనం చేయలేము. నువ్వు ఉన్నావే రా గలీజ్ గానివి మిగతా వాళ్ళందరూ అంతే అందరూ బ్యాడ్ మంచి వాళ్ళు ఉంటే కదా లొల్లే కదా. థాంక్యూ నన్ను మాత్రం నెక్స్ట్ లొల్లే మనం కాదు. ఇప్పుడు అందరూ మీరే సీనియర్ అంట అయితే చెప్పండి ఎలాంటి సినిమా తీయాలి? ఫస్ట్ ఆశీర్వాదం తీసుకోవాలి సీనియర్ అన్నప్పుడు. నా అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైనా త్రీ డేట్స్ ఆమీర్ ఖాన్ ఏం చెప్పాడు నాకైతే చెప్పలేదు మీకు అంటే ఆయన హిందీలో చెప్పాడు నాకు హిందీలో అది కాబట్టి నాకు హిందీలో అది కాబట్టి సక్సెస్ వెనకాల ఉరకద్దని చెప్పాడు ఎక్సలెన్స్ వెనకాల ఉరకాలి. నేను ఇట్లాంటి చెప్తే నాకు సూట్ కావు జనరల్గా ఈ సూట్ కూడా సూట్ కాలేదు నాకు అది. రాజకీయ ఉంది క్వశ్చన్ ఎందుకు ఇంత లెంత్ తీసుకుంటున్నారు సినిమా చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటే చాలా టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క సినిమా చేయడానికి మీరు టైం పడుతుంది కదా కథ రాయాలి తీయాలి. బ్రదర్ ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్ ఇట్స్ నాట్ ఎ జోక్ మీకు చెప్పిరా మీకు కూడా నాకు మొన్న ఒకళ్ళు చెప్పిర్రు ఆస్కార్ రావాలంటే ఎక్కువ రోజులు తీయాలంటే సినిమా ఇస్తున్నారు కదా మీరు ఇట్లా టైం కానీ టైంలో నవ్వే పోయింది సార్ దొరికేవు. అరే ఏం చేయాలి బ్రో మరి టైం పడుతుంది సినిమా తీయనీకి మరి ఏదో చేస్తే ట్రెండ్ అయిపోయింది మరి నీ మాట్లాడాలి మన గురించి జనాలు మరి ఏం చేయాలి ఇది ఒకటి వర్కౌట్ అయిపోయింది క్లారిటీ మీకు ఉన్నది అంతే ఉంది. ఓకే కూల్ నీతో పాటు నన్ను కూడా చేపించినట్టున్నావు ఈసారి రెండు కాదు బాబాయ్. ఇప్పుడు ట్రైలర్ చూశాను నేను సాంగ్ మెడిసిన్ మెడిసిన్ దేర్ వాజ్ అ సాంగ్ దట్ రిలీజ్ ది అదర్ డే లుక్స్ లైక్ మీరు చాలా ప్లేసెస్ లో షూట్ చేశారు ఎక్కడెక్కడ షూట్ చేశారు? అబ్బో చాలా ప్లేసెస్ డెల్లీ ఇటలీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ దుబాయ్ కొంచెం యూరోప్ రౌండ్ చేసాం. నిజంగానా? మరి ఇంటర్వ్యూ ఎందుకే హైదరాబాద్ లో సందులో పెట్టి రెక్కడ నన్ను సందులో పెట్టి రెక్కడ నన్ను మీరేమో మొత్తం అంతా యూరోప్ ఇట్లా అంతా తిరిగి వస్తారా? ముందు ఇట్లా చేస్తే పాస్పోర్ట్లు పోతాయి తెలుసా మీకు ఇట్లా చేస్తే ఇది చేస్తా నాకు తెలుసు బాగా. ఏంటది పోయిందిరా పాస్పోర్ట్? పాస్పోర్ట్ పోయిందా ఇటలీలో? బాగైంది బాగైంది నన్ను ఇట్లా మీరేమో అంత ఊర్లో తిరిగి వచ్చి నేనేమో ఇట్లా కూర్చోబెడతారు ఎక్కడ నన్ను తీసుకొచ్చి మళ్ళీ తోటి పెట్టింది ఇక్కడ పెద్ద టెడెక్స్ టాక్స్ లెవెల్ ఉంది. సీన్ ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాం అదో సీరియస్ గా మాట్లాడుకుంటాం అనుకుంటున్నారు ఏం లేదు ఉత్తి గ్యాస్ నడుస్తున్నాను. పాస్పోర్ట్ పోయిందా మీరు నిజంగా? ఏమైంది ఎక్కడ పోయింది? దొంగతనం చేసి కొట్టేసాడు ఎవరు బ్యాగ్ లకి ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఎవడో ఒకడు పైసలు పాస్పోర్ట్ మొత్తం కొట్టేసాడు కొట్టేసాడా పోయిందా? కొట్టేసిండు బ్యాగ్ లకి వెళ్ళి కొట్టేసారు. బ్యాగ్ వదిలిండా? బ్యాగ్ వదిలేదు బ్యాగ్ ఇప్పు మీదనే ఉన్నది. బ్యాగ్ ఉంటూ బ్యాగ్ ఇప్పు మీదనే ఉంది కలిసి అడు కొట్టేసి పోయిండు. కానీ అదృష్టం ఏంటంటే వాడు పాస్పోర్ట్ ఆడ అదే షాప్ లో పడేసిపోయిండు పైసలు తీసుకుపోయిండు. దేవుడు చూసారా మీ సినిమాలోనే కాదు మీ లైఫ్ లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారు చూసాను. పాస్పోర్ట్ దొంగతనం దొంగ కూడా వీళ్ళు చాలా మంచోళ్ళు అని వాడు ఇటలీ భాషలో వాడు ఏదో చెప్పి వాడు నైస్ పీపుల్ నైస్ పీపుల్ అని పాస్పోర్ట్ పెట్టేసి వెళ్ళిపోయాడు వాడు అక్కడ. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది బ్రో? నాకెందుకు ఇంత చెడు జరుగుతుంది? అన్ని మంచి చేకున్నాంలే. ఇది ప్రోమో మెటీరియల్ ఇది. అన్ని చాలా బాగున్నాయి మాలిక గారు. మీరు ఆల్రెడీ చెప్పేశారు నిజంగా చాలా బాగున్నాయి మాలిక గారు. ఇక్కడ నావి కళ్ళెడలి బాగుంటాయి పెట్టుకో బాబు కళ్ళద్దాలను కళ్ళద్దాలను అద్దాలు పెట్టుకుని చదవాల్సిన స్క్రిప్ట్లు కూడా నేను జస్ట్ మిస్ అద్దాలు మిస్ అయింది. కళ్ళద్దాలు తీసి చదివితే మంచి కథ దొరుకుతుందేమో. అది పంచుకి సంబంధం లేదు ఏదో కొట్టుకుంటున్నారు అంతే సంబంధమే లేదు ఎప్పుడో కొడుతున్నాడు. ఇది పంచు ఇది పంచు. మాలిక గారు మీది జనరల్గా మీరు ఎట్లాంటి మూవీస్ చూస్తారు అంటే యూరోపియన్ కాకుండా? యూరోపియన్ మస్తు డాన్స్ ఉన్న మూవీ ఫైట్ ఉన్న మూవీ కూడా అప్పుడప్పుడు చూస్తారా? అట్లే అనిపిస్తలేదు మాకు. మాస్ మూవీస్ చూస్తారా మీరు? చూస్తారా మాస్ అంటే చెప్పండి. మీరు ఇటలీకి పోయారు ఫ్రాన్స్కి పోయారు మిలాన్ పోయారు దుబాయ్ పోయారు నన్ను హైదరాబాద్ లో కూర్చోబెట్టి అంత చేసారు కదా. అంటే ఈ మీ మాస్ మ్యూజిక్ అంటే ఏంటా? మాస్ మ్యూజిక్ అంటే పెన్తో రాసిన కత్తితో రాసిన కత్తితో రాసిన అంటే రకరకాలు ఉంటాయి ఈ మధ్య కూడా కడితే బ్రో మాస్ మూవీస్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా? నెక్స్ట్ టీ షర్ట్ బాగుంది మీరు
అందుకే కొంచెం మాస్గా బ్లింగ్ బ్లింగ్ గైస్ కొంచెం నియాసంటోళ్ళతో హ్యాంగ్ అవుట్ అయితే జరా మాస్ ఎక్కుతది బాడీలో ఏమంటే మా ఇంట్లో మా మమ్మీ చెప్తున్నా తొందరి కదా చెప్తున్నా తొందరి కదా ఇంత మాస్ మాస్ అన్నారు బట్ డీజే టిల్లుకి నన్ను కన్సిడర్ చేయలేదండి నైస్ క్వశ్చన్ చాలా సేపటి నుంచి బ్రూ అవుతున్నట్టు ఉంది పరిస్థితి అంటే దానికి ఒక చాలా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది సార్ సార్ ఏంటి సార్ అది మీద క్లాస్ టైప్ మీదంతా అర్థమైందా మీరు జస్ట్ లైట్గా లిప్స్ నెయిల్ పాలిష్ పాడవకుండా లిప్స్టిక్ అంటూ తింటారు మీరు మేము మాస్ టైప్ ఉంటుంది మనది అంతా మాకి గిరిగిరి మల్కాజ్ గిరి అన్నట్టు మాస్ మీరు సెట్ గారు మా సినిమాలో క్లాస్ ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ బాబాయ్ అసలు మేము సింపుల్గా ఉంటాము మాది మళ్ళీ బ్యాక్ స్టోరీ అడుగుతుంది మళ్ళా బ్యాక్ స్టోరీ మీరు మళ్ళీ బ్యాక్ స్టోరీ అడుగుతారు డీజేటీలో సినిమా స్టోరీ ఉండదు బ్యాక్ స్టోరీ అంటుంటుంది మా తోటి అసలు సందేస్తాం నన్ను మనం సరే టిల్లు అదేదో మ్యూజిక్ కొట్టినో అదేదో డిన్సాక్ డిన్సాక్ చేసినో కానీ మంచి లేదు అది నచ్చలేదా మీకు నచ్చలేదు డీజే టిల్లు మూవీలో కూడా ఒక ఆయన ఇట్లాగే వచ్చి మటన్ మంచి ఉడకలేదని చెప్పి ఏం చెప్పిన తెలుసు నేను తినకపో తినకైతే పో నచ్చకపోయినా పర్లేదు నచ్చకపోయినా పర్లేదా అసలు అక్కడ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏం చేయలేం కదా ఏం చేయలేదు అంటావు ఇంకా అరే అవలే నెక్స్ట్ సినిమా మనదరా అది ఆడాలి సినిమా తనకు బ్రో ఆడాలి అరే సుదర్శన్ 35mm లో మార్కస్ సుదర్శన్ 35mm లో కొనేసారా ఫస్ట్ డే టికెట్లు అని అట్లీస్ట్ డే వన్ హౌస్ఫుల్ అని చెప్పేసి చెప్పేసి ఇలా లొల్లు పెట్టేసి క్లోజ్ చేసేద్దాం మూవీ డించి డించి కానీ ఫాస్ట్ మ్యూజిక్ వేసేసేదో ఆల్ ది బెస్ట్ చాలా బాగుంది ట్రైలర్ చాలా బాగుంది అందరికీ చెప్తాను నేను ఓకే